తెలుగు వార్తలకు స్వాగతం. విద్యలో ప్రతిభ కనపరిచిన వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, అందరూ విద్యావంతులుగా ఎదగాలని పొలమూరు సంత ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తాడిపర్తి సంపత్రావు అన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పొలమూరులో గత 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన వందన, చంద్రశేఖర్, చంటిబాబు, కార్తీక్, కళ్యాణలకు మెమోటోలు, నగదు ప్రోత్సాహకాలు అందించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు విక్టర్ బాబు, వీర్రాజు, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పినమంటర మండలంలో ఆదివారం జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్లెపూడి గ్రామంలో 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన యు రమణ, ఎస్ వెంకటేశ్వరరావులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పినమంటర 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించగా వారు వచ్చి బాధితుల్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం శ్రీనివాస్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పాడికొండ మాణిక్కరావు ఆదివారం పరామర్శించారు. గోవుల సంరక్షణ అంశంలో జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అన్యాయంపై మంత్రికి శ్రీనివాస్ వివరించి చెప్పారు. దీనిపై మంత్రి స్పందించి మాట్లాడారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో తాను మాట్లాడి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి మాణిక్కరావు హామీ ఇచ్చారు. కొండేటి శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ జంతు సంరక్షణ మండలి గవర్నమెంట్ బాడీ. ఈ ప్రాంతంలో సుమారుగా ఉభయ గోదావరి జిల్లాలో గో ప్రేమికుడిగా గోలు రక్షించాలి, వాటిని పోషించాలా అనే దిశగా కొన్ని సంవత్సరాలుగా అతను సొంత వ్యాపారాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ కంటే కూడా గో సంరక్షణ ఒక ప్రధానమైన కర్తవ్యంగా పాటిస్తున్న శ్రీనివాసు రాఘవేంద్ర, వీరిద్దరి మీద ఏదైతే పోలీసులు తీసుకున్న చర్య ఉందో, నల్లజర్ల జారపల్లి సంబంధించిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తీసుకున్న అమానుష్యమైన చర్య ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడే నేను తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడే నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తా, డీజీపీ అలాగే చీఫ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా ఒక డెమోక్రటిక్ కంట్రీలో చెవు పోయేలాగా ఒక వ్యక్తిని బాధటం కానీ, ఓ పక్క గో ప్రేమికుడిగా ఉన్న వ్యక్తిని కావాలని ఇరికించాలనే ఒక ప్రయత్నాన్ని మాఫియాతో ఈ గో మాంస మాఫియాతో చేతులు కలిపిన ఈ పోలీస్ సిబ్బంది చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో నేను స్వయంగా ఇప్పుడు చూడటం జరిగింది. దీంతో పాటుగా ఈ దేశంలో అత్యంత ప్రధాన అత్యంత ఎక్కువగా అభిమానించే వ్యక్తిగా ఉన్న ప్రధానమంత్రి మీద ఒక ఎస్ఐ మాట్లాడిన దుర్భాషలు కూడా. తాడేపల్లిగూడెంలోని జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లెపూడి బాపిరాజు క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ రూరల్ మండల నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయరని, దీనికి భిన్నంగా ఎవరు ప్రవర్తించకూడదని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పరిమి రవి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజుపై ఇతర వైఎస్ఆర్ పార్టీ నుండి వచ్చిన వలస నాయకులు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గన్నమని దొరబాబు అధ్యక్షత జరిగింది. సమావేశంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొరసక మునీశ్వరరావు, వైఎస్ ఎంపీపీ కొండపల్లి రాయుడు, ఆరుగొలను, నవాపాలెం సొసైటీల అధ్యక్షులు నూకల బుల్లయ్య, పరిమి వీరభద్రం, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మద్దిపాటి ధర్మేంద్ర, రంపా చింతన్న తదితరులు పాల్గొన్నారు. స్థాయి తగ్గ మాటలు ఏం మాట్లాడారో మీరు మనకున్న తెలుగుదేశం క్యాటర్కి చెప్పుకోవాలి. ముందు మీరు ఒక నిజంగా తెలుగుదేశం కార్యకర్తకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే పైన ఉన్న క్యాటర్కి లేకపోతే జిల్లా అధ్యక్షురాలకి ఏమన్నా ఫిర్యాదులు చేసి అప్పుడు ఏం అవ్వకపోతే మీరు ర్యాలీలో లేదా ఇంకోటి చేయాలి తప్ప నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఎవరో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇలా పార్టీలో ఇలా ఎప్పుడు ర్యాలీలు చేసింది ఎప్పుడు లేదు. అలాంటి వ్యక్తి మీరు మీరు ఏ పార్టీ వస్తే ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టులు చేసుకుంటున్నారు కాబట్టి ఆ కాంట్రాక్టులు రీచా మీరు ఏ ఎమ్మెల్యే వస్తే ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, మీకు న్యాయం అవ్వచ్చు, కానీ ఇలా తెలుగుదేశం కార్యకర్త ఎవరో చేయరు. నేను సీనియర్ తెలుగుదేశం కార్యకర్తనని మీరు చెప్పుకుంటున్నారు. మేము 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇక్కడ తిరిగాం. భీమవరంలో అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి చదరంగం పోటీలు ముగించుకొని ఆదివారం
2 లక్షల రూపాయల బహుమతులను రాజ్యసభ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భీమవరంలో ప్రప్రథమంగా టోర్నమెంట్ నిర్వహించిన మాధాసు కిషోర్ ను అభినందించారు. విద్యార్థుల తెలివితేటలకు పదును పెట్టే క్రీడా చదరంగం క్రీడ అని అన్నారు. ఈ క్రీడను ఆడేవారికి మానసిక నైపుణ్యత మనోధైర్యం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, ప్రొఫెసర్ అనంతరాం, జిల్లా అధ్యక్షుడు తోట భోగయ్య, నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాభారతం ఇది చదువుతున్న కథ రామాయణం అక్కడ కూడా ఈ చదరంగం అనే వాళ్ళకి ఎప్పుడు ఉన్నాయి. ఈ చదరంగం అనేది ఎస్ అనేది ఇప్పుడు మనం మొదలుపెట్టిన పేరు చదరంగం అంటాము అని తెలుగులో. దీన్ని ఎంత ఎవరైనా సరే ముఖ్యంగా షెడ్యూల్ అవ్వచ్చు, ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి, ఇప్పుడు వాలీబాల్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. కానీ చదరంగం అనేది మెయిన్గా మన తెలుగు జాతీయ ఉపయోగించి ఆడేది చదరంగం. రాజు రాణి ఎన్నో రకాల గేమ్ ఇన్ని వేసి తెలుగుదాన్ని ఉపయోగించి దాదాపు 5 సంవత్సరాలు ఎందుకంటే నేను ఆ మధ్య కూడా చూస్తే రెస్బెర్రీలో ఆడే 5 సంవత్సరాల పిల్లలు కూడా యాత్రలో ఉండే పరిస్థితి. అలాగే పెద్దవాడి వయసు అని చెప్పడం లేదు. 50 సంవత్సరాల వాళ్ళు కూడా వాళ్ళ తెలుగుదాన్ని ఉపయోగించి ఆడే పరిస్థితి ఈ రోజుల్లో. ఇది చాలా గొప్పతనం, ఇక్కడ అది చాలా తెలుగుదాన్ని పెంచుతుంది. అలాగే చదువుకున్న పిల్లలకు కూడా చదువులో ఆసక్తి కూడా పెంచుతుంది వాళ్ళ తెలుగుదాన్ని పెంచే రోజు. ముఖ్యంగా మా భీమవరం పట్టణంలో వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, భీమవరం పట్టణంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగడం చాలా అందమే. ముఖ్యంగా నాకు తెలిసి దాదాపు నేను చేరి భీమవరం చేరిపెంతగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ మాట్లాడి కిషోర్ గారు, అలాగే వాడ భోగయ్య గారు, అలాగే ఇంకొక ఇద్దరు కిషోర్ గారు సపోర్ట్ ఉన్నారు. ఎక్కడే చేయకుండా ఏది చేయలేదు. అదే సమయంలో ఏదో వేరే రాష్ట్రాలు తీసుకొచ్చారంటే ఆయన మరి పట్టుదల మీద దీన్ని చెప్పేయచ్చు. ఇది వెనకాల పట్టుదలంలో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా నేను సభాముఖంగా కూడా ఇక్కడ అభినందించడం కోరుతున్నాను. నాకు చాలా చదరంగం పోటీని గత 6 రోజులు కూడా ఎంతో ఘనంగా నిర్వహించి ఈ రోజున గెలుపొందిన వారికి ఈ ప్రయత్నించబడిన కార్యక్రమం ఏమిట ఆనందదాయకం. అదేవిధంగా రాష్ట్రంలో అనుభవం అనేక రాష్ట్రాలకి వచ్చేటటువంటి క్రీడాకారులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటారు. యోగదాస సంఘ సొసైటీ స్థాపితమై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాలకొడేరు మండలం విశాఖకొడేరు జడ్పీ హై స్కూల్లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాజ్యసభ సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి, ఉండి ఎమ్మెల్యే వేటికూరి సింహరాజులు పాల్గొని జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. పేదల ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రుల యాజమాన్యాలు ఉచిత శిబిరాలను గ్రామాల్లో ఏర్పరచడం అభినందనీయమని అన్నారు. అలాగే ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెనుమచ్చ శ్రీనివాసరాజు, డాక్టర్లు చుండూరు సాయిబాబు, చుండూరు మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. సత్సంగ 100 సంవత్సరాలు అవటం చాలా గర్హనీయం. ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరంలో మనం అందరూ కూడా మందులు పంపిణీ కానీ కార్యక్రమం కానీ జరుగుతుంది. దీంతోపాటు మహిళలు అదేవిధంగా పెద్దలు గమనించాల్సింది, మనం అనారోగ్య బారిన పడకుండా ఉండటానికి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంట్లో ఆహారపు అలవాట్లలో మన వేడి పదార్థాలు తీసుకోవాలి, అదేవిధంగా స్వచ్ఛమైన నీరు తీసుకోవాలి. మన పరిసరాలన్నింటినీ కూడా డ్రైగా ఉండేటట్టు, శుభ్రంగా ఉండేటట్టు, ఏగులు దోమలు లేకుండా ఉండేటట్టు చూసుకుని పిల్లలకు మనకి కూడా ఒక శరీరానికి వ్యాయామం ఉండేటట్టు చూసుకుని ఒక మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే మనం అనారోగ్య బారిని పడకుండా ఉంటాం. మన ఎన్విరాన్మెంట్ కూడా బాగున్నప్పుడు మన విధానం కూడా బాగుంటుంది. అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలని. ఏదైతే అనారోగ్య బాధితులు ఈరోజు మన ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు నడుస్తున్నాయి. ప్రభుత్వపరంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ ఆహారపు అలవాట్లు కానీ, నీటి వల్ల కానీ, వాతావరణం వల్ల కానీ ఎక్కువ అనారోగ్య బాధ పడే పరిస్థితి ఉంటా ఉంది. రానున్న రోజుల్లో మనం వైద్యం మీద అనారోగ్య బారిన పడకుండా మనందరూ కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆకాంక్షిస్తూ
పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన చిన్నకాపుల యాకోబు కుటుంబ సభ్యులను ఆదివారం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆ పార్టీ నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా గ్రామంలో జరుగుతున్న ఇరు వర్గాల ఘర్షణ పరిస్థితిపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని అన్నారు. అలాగే బాధితులు అడిగిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. అనంతరం మృతుడి కుటుంబానికి రాష్ట్ర పార్టీ తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, ఏటీయూసీ రాష్ట్ర నాయకులు రావుల రవీంద్ర, పార్టీ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ గురి చేసి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకోవడం హేయమైన చర్య అని అంబేద్కర్ యువజన సంఘ నాయకులు మెంటే సుబ్బన్ అన్నారు. ఆదివారం కాశీపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద గరగపర్రు దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఎం ఆంజనేయులు, జయకుమార్, చెన్నారావు, అప్పారావు, పెంటయ్య, నందియ్య, వెంకన్న, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సిఐ బొక్క పెద్దిరాజు అన్నారు. రావులపాలెం పరిసర గ్రామాల్లో పోలీసులు ముందస్తు చర్యలుగా అదనపు బలగాలను మోహరించారు. ఈ సందర్భంగా 300 మంది సిబ్బంది రావులపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ దామోదర్, డిఎస్పీలు మురళీమోహన్, ప్రసన్న కుమార్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 3 సిఐలు, 15 మంది ఎస్ఐలతో పాటు 300 మంది సిబ్బందితో ఎక్కడికక్కడ మోహరించి శాంతి భద్రత విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం జాతీయ రహదారిపై పోలీసులు కవాతు నిర్వహించారు. అనంతరం డిఎస్పీ సిబ్బందికి వివిధ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఇప్పటికే కోనసీమ అంతటా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రధాన కూడలలో డ్రోన్ కెమెరాలతో 24 గంటలు పోలీస్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. రావులపాలెం మండల పరిషత్ సర్వసభ సమావేశం ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వై ఉమామేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధి వివరాలను, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల తీరు తదితర వివరాలను ఆయా శాఖ అధికారులు పూర్తి స్థాయిలో తీసుకుని సమావేశానికి హాజరు కావాలని అన్నారు. ఈనాటి బంగారు మాట, బహుమతి కంటే అది ఇచ్చే విధానంలోనే నిజమైన గొప్పతనం ఉంటుంది. సిసిరో. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.